అందరికీ నమస్కారం. అందరికీ ముందు నమస్కారం. ఏంటంటే ఇక్కడ ముందు ఇక్కడ చెప్పడానికి వచ్చింది హరిత సంజీవిని గురించి. అంటే రైతులకి మీరు పిలవదాని వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. ఇన్ని రోజుల నుంచి పిలిచా కానీ అది వదిలేయండి, కానీ ఈరోజు మాత్రం మీరు ముందుకు వచ్చారు, మీకు థ్యాంక్స్. ముందు హరిత సంజీవిని, ఇది రైతులకు సంబంధించింది. రైతులు ఏంటంటే భూమి అన్నది ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. అంటే ఒకప్పుడు ఖర్చు తక్కువ ఉండి దిగుబడి ఎక్కువ వచ్చేది, ఇప్పుడు ఖర్చు ఎక్కువైపోయింది, దిగుబడి అన్నది తగ్గింది. మెయిన్ ఏంటంటే మీరు వచ్చినందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పిలిస్తే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ముందు నేను ఎవరికి కృతజ్ఞతలు తెలుపుతా అంటే మా అమ్మ వాళ్ళు నాకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. తర్వాత వచ్చేసి నాకు చదువు చెప్పిన నా గురువులకి కృతజ్ఞతలు. తర్వాత మీ అందరికీ ఇప్పుడు చెప్తున్నా థ్యాంక్స్. అసలు మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏంటంటే ముందు వచ్చేసి రైతులకి, మేము రైతులే, ఎందుకంటే రైతులే మనకు అన్నం పెడతాను. ఎంత ఉన్నోడైనా కూడా అన్నమే తింటాడు, డబ్బులైతే తినడు. అవునా కదా? అవును కదా. అందరికీ తెలిసిన విషయమే, డబ్బులే తింటాడు, బంగారం తినడు, ఏం తినడు. రైతు పండించింది అవును కదా, అన్నమే తింటాడు. అది ఎక్కడి నుంచి పండుతుంది? భూమి నుంచి. అంటే భూమికి మనిషికి సంబంధం అన్నది ఉంటుంది. అంటే భూమి నుంచి వచ్చిన పంటనే మనం తీసుకుంటాం. ఏదైతే కూరగాయలు ఉంటాయో, ఏదైతే ఉంటుందో, ఆ ఆహారానికి మనకు సంబంధం ఉంటుంది, దానికి దీనికి రిలేషన్ ఉంటుంది. మనం తెంపుకున్న తెగదాలి, మనం బతికి ఉన్నన్ని రోజులు రైతుకి మనకు ఉంటుంది. ముందు మెయిన్ వచ్చేసి రెండు ఏంటంటే మన బాధ ఎక్కడ చూసినా కూడా రెండు ఇద్దరు హీరోలు ఉన్నారు. ఎవరు? మహేష్ బాబు కాదు, వాళ్ళు కాదు, రైసు మెయిన్ హీరో. తర్వాత వచ్చేసి జవాన్ అక్కడ ఉండి ఆర్మీ చూస్తూ ఉంటాడు, పాకిస్తాన్ వాళ్ళు లోనకి రాకుండా చూస్తూ ఉంటాడు. రైతు ప్రపంచంలో ఉన్న జనాభా అందరికీ ఆహారం ఇస్తూ చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇద్దరు హీరోలు ఎవరు అంటే జవాన్ ఒకటి, రైతు ఒకటి. మెయిన్ వచ్చేసి అందుకే రైతు మెయిన్ వెన్నెముక అంటారు. మనిషికి వెన్నెముక ఎలాగో రైతు ప్రపంచానికి వెన్నెముక లాంటి వాడు. అందుకే మెయిన్ వచ్చేసి మన ఊరిని బాగు చేయాలని ఇక్కడ వరకు వచ్చా సాన్ని తీసుకొని. అందుకే మీకు చెప్పడం కోసం ఇదంతా ఏర్పాటు చేశా. ఏర్పాటు చేయగానే రెండు రోజులు మీరు వినలే, కానీ తర్వాత మాత్రం విన్నారో, అందుకు నాకు మాత్రం కృతజ్ఞత. మీకు విన్నందుకు, ముందుకు వచ్చినందుకు నాకు కొంచెం హ్యాపీగా ఉంది. ఇంకొకటి చెప్పాల్సింది, సార్ పేరు డాక్టర్ ఆసియామ్ హైమద్, వరంగల్ హన్మకొండ హుషరాబాద్ నుంచి వచ్చారు. సార్ మీటింగ్ వినాలి అంటే అందరూ టికెట్లు పెట్టుకొని ఉంటారు. ఇట్లా ఉండదు, ఓపెన్ ప్లేస్లో ఉండదు, లోనకి వెళ్ళాలి. టికెట్ ఇచ్చేసే లోనకి వెళ్ళాలి, 100 రూపాయలు అట్లా ఉంటుంది. కానీ ఇక్కడికి ఫ్రీగా పిలిపించా అంటే మన వాళ్ళు ముందు మనకి తెలియాలి, మన ఊరు కదా, మన ఊరు మంచిగా ఉండాలి, మన ఊరు అని నేను ఇక్కడ తీసుకొచ్చా. సార్ పూర్తి వివరం మీకు చెప్తారు. అంటే భూమి ఒకప్పుడు మంచిగా ఉండేది, ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయింది. అంటే అది మన చేతారా, మనమే చేసుకున్నాం. అవునా కదా? అంటే పురుగు మందులు వాడి రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వాడడం వల్ల భూమి మొత్తం గట్టి పడిపోయింది. విత్తనం వేస్తే వేర్లు అనేది లోనకి వెళ్ళట్లే, పైపైనే ఉంటాయి. ఆ వేర్లు ఏవైతే ఉన్నాయో అవి లోనకి వెళ్ళి లోన ఏదైతే పోషక